ఐఏఎస్ అధికారుల అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా వ్యవహరించవద్దని క్లాస్ తీసుకున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని, సుపరిపాలన విధానాలు అమలు చేయాలని సూచించారు. అన్ని విభాగాల కార్యదర్శులతో సమావేశమైన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లేలా చూడాలన్నారు సీఎం. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాల్ని అప్పుడప్పుడు విజిట్ చేయాలని ఆదేశించారు. రెగ్యులర్గా ఉండే ప్రజల సమస్యలతో పాటు అనూహ్యంగా జరిగే ఘటనల్ని కూడా సత్వర పరిష్కారం చూపేలా కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు ఉండేలా వారిని సిద్ధం చేయాలని అన్నారు. తెలంగాణని దేశంలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని గుర్తు చేశారు. శాఖల పనితీరును మెరుగుపరచడం కోసం అవసరమైన ప్రక్షాళన చేసుకోవాలన్నది సీఎం ఆలోచన. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకు పలువురు ముఖ్యమంత్రులతో పనిచేసిన అనుభవం ఉన్న అధికారులు ఇప్పటికీ కీలక విభాగాల్లో ఉన్నారని, వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని చెప్పారు. ఒక్కో అధికారి ఒక్కో ఫ్లాగ్షిప్ ఐడియాను 2 వారాల్లో ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. అధికారులందరూ ఏకతాటిపై పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరొస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు అందరూ తమ విభాగాలపై పట్టు సాధించాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకిచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్లో 5 అమలు చేసిందని చెప్పారు. తర్వాత 100 రోజులు ఎన్నికల కోరు కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచిపోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అధికారులు క్రమశిక్షణ పాటించాలని, సమయపాలన పాటించాలని అన్నారు. ప్రతిరోజు టైం ప్రకారం సెక్రటేరియట్లో అందుబాటులో ఉండాలని కోరారు. కేవలం ఆఫీసులకి పరిమితం కాకుండా తమ విభాగం పనితీరుని పర్యవేక్షించేందుకు వారానికి ఒకరోజు విధిగా జిల్లాలకు క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. నెలకోసారి అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకుని పనుల పురోగతిని తెలుసుకోవాలని సూచించారు. వ్యక్తుల ఇష్టాయిష్టాలతో తమ ప్రభుత్వానికి సంబంధం లేదని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. వ్యక్తిగతంగా అధికారులపై ఎలాంటి రాగద్వేషాలు లేవని, కేవలం పనితీరు ఆధారంగానే అధికారులకు ప్రోత్సాహకాలుంటాయని అన్నారు. లేనిపోని సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని, సీఎంఓ ఇచ్చే సలహాలు, సూచనలు పాటించాలని చెప్పారు. తాను కూడా త్వరలో జిల్లాల పర్యటనకు వెళుతున్నానన్నారు ముఖ్యమంత్రి. త్వరలోనే షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.